వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. ఈరోజు నుంచి సరికొత్త కార్యక్రమాన్ని రాజ్ న్యూస్ వేదికగా మనం ప్రారంభిస్తున్నాం, ఎడిటర్స్ టైమ్ అని. ఇప్పటివరకు కేవలం ఉదయం లేవగానే రాజకీయ చర్చలు, రాజకీయ వాగ్వాదాలు కాకుండా సామాజిక రాజకీయ అంశాలపై చక్కటి విశ్లేషణతోటి ఈ కార్యక్రమం ఉంటుంది. ఇక ఈ కార్యక్రమంలో మనతో పాటు మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ గారు కూడా ఉంటారు. వారితో పాటు బయట నుంచి ఒక రాజకీయ విశ్లేషకులు కానీ లేకపోతే ఒక ఎడిటర్ కానీ జాయిన్ అవుతారు. కాబట్టి చక్కటి రాజకీయ విశ్లేషణ లేకపోతే సామాజిక అంశాలపై విశ్లేషణ ఈ కార్యక్రమంలో కొనసాగుతుంది. ఎస్, మనతో పాటు ఇప్పుడు అరవింద్ గారు ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. ఎస్, గుడ్ మార్నింగ్ అరవింద్ గారు. గుడ్ మార్నింగ్ విజయ్. ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు ఈ కార్యక్రమం ఉద్దేశం చెప్పడం నా బాధ్యత కాబట్టి అది చెప్పాలి. పొద్దున్నే డ్రాయింగ్ రూమ్లో టీవీ ఆన్ చేయగానే రెండు రాజకీయ పార్టీలు, నాలుగు రాజకీయ పార్టీలు అరుపులు, కేకలు, ఇటువంటి డిబేట్స్కి విరుద్ధంగా ఒక ఐడియాలజికల్ డిబేట్ కావాలి అని మా ఎడిటోరియల్ టీంలో డిస్కషన్ జరిగింది. ఆ మేరకు మాత్రమే మా ఎడిటోరియల్ టీం నుంచి ఒకరం ఇక్కడ ప్రాతినిధ్యం ఉంటాం. అదే సందర్భంలో మరొక ఎడిటర్ స్థాయి వ్యక్తి లేదా సుదీర్ఘకాలం పాటు జర్నలిజంలో ఉన్నటువంటి వ్యక్తి బయట నుంచి గెస్ట్గా జాయిన్ అవుతారు. ఈరోజు గెస్ట్గా జాయిన్ అవుతున్నటువంటి వేణుగోపాలరెడ్డి, డాక్టర్ వేణుగోపాలరెడ్డి గారికి స్వాగతం. మేడం నా నమస్తే, స్వాగతం. ఈ కార్యక్రమంలో ఇక నుంచి ప్రతిరోజు కూడా ఇదే రకమైనటువంటి టీమ్ వర్క్ ఉంటుంది, ఫార్మాట్ ఉంటుంది. ఇక్కడ మా ఎడిటోరియల్ బృందం నుంచి ఒకళ్ళం ప్రాతినిధ్యం ఉంటాం. ఇది ఒక రాజకీయ పరమైనటువంటి చర్చగా కాకుండా ఒక సమదృష్టితోటి ఒక సామాజిక విశ్లేషణ కార్యక్రమంగా, అదే సందర్భంలో సమాజం మీద ప్రభావం చూపించే వివిధ అంశాల సమాహారంగా ఉండాలి అనేది భావిస్తున్నాం. ఇది మా కార్యక్రమానికి సంబంధించిన ఫార్మాట్కి సంబంధించిన అంశం విజయ్. ఎస్, వెల్కమ్ సీనియర్ జర్నలిస్ట్, అదేవిధంగా విశ్లేషకులైనటువంటి డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు, వెల్కమ్ అండి షోకి. మొదటిసారిగా ఈ షోని ప్రారంభిస్తున్నాం, మీతో ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా, ఎందుకంటే సుదీర్ఘంగా మీరు చేసేటువంటి చర్చలను కూడా నేను ఫాలో అవుతుంటాను. ఏ పార్టీకి కొమ్ము కాయకుండా చాలా న్యూట్రల్గా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటువంటి వ్యక్తుల్లో మీరు కూడా ఒకరుగా ఉంటుంటారు, వెల్కమ్ అండి. ఎస్, ముందుగా ఈరోజు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారో ఆ అంశంతో ప్రారంభిద్దాం. నిన్న ఆయన ఏదైతే మొదటిసారిగా సచివాలయానికి వెళ్ళారో ఆ దారి వెంట కూడా ఆ వెలగపూడి రైతులు కావచ్చు, అమరావతి రైతులు కావచ్చు, పూల వర్షంతో ఆయనకు స్వాగతం పలికినటువంటి విజువల్స్ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొంత హైలైట్గా నిలిచాయని చెప్పుకోవాలి. అంటే ఆయనకు ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ కావచ్చు, అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ఆదరణ కావచ్చు, నిన్న చాలా సుస్పష్టంగా కనిపించింది. ఇక ఈరోజు ఆయన పూర్తి స్థాయిలో బాధ్యతలు కూడా స్వీకరించనున్నారు. ఈ ఉదయం 9:30 గంటలకి టైమ్స్ ఫిక్స్ చేసుకున్నారు ఈ బాధ్యతలు స్వీకరించడానికి. ఎస్, ముందుగా మా అరవింద్ గారితో ప్రారంభిద్దాం. ఎస్, అరవింద్ గారు ఎలా చూస్తారండి ఈ మొత్తం పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి సంబంధించి? బాధ్యతలు స్వీకరించడమే కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు చూస్తే మాత్రం ఒక పడి లేచిన కెరటం గుర్తొస్తుంది. ఎక్కడైతే ఓడిపోయాడో, ఎక్కడైతే అవమానాలకు గురయ్యాడో అక్కడే నిలబడినటువంటి ఒక నాయకుడు కనిపిస్తున్నాడు. దీంతోపాటు 21 స్థానాలు తన వాటాగా తీసుకున్నప్పుడు ఎగతాళి చేయబడినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఆ 21 స్థానాల్ని మొత్తం అన్ని స్థానాలని గెలిచి ఒక అంటే దేశ చరిత్రలోనే ఒక వినూత్నమైనటువంటి నాయకుడిగా నిలబడ్డాడు. అక్కడి నుంచి మొదలు పెడితే అసలు ఈరోజు కూటమి విజయం, కూటమి ఏర్పాటు, వీటన్నిటి వెనక పవన్ కళ్యాణ్ పాత్రని అసలు ఎవరు విస్మరించలేని పరిస్థితి. సాక్షాత్తు ప్రధానమంత్రి అయితే ఒక తుఫాన్ లాగా పోల్చారు, పవన్ కళ్యాణ్ కూటమికి వెన్నెముక, ఈరోజు కూటమి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ కీలక కారణం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి విస్తృత క్రేజ్ మామూలు వ్యవహారం కాదు, అది అందరికీ తెలిసిందే. అదే సందర్భంలో రాజకీయ అపరిపక్వత కనిపించింది అనేటటువంటి విమర్శల్ని పక్కన పెట్టి ఈరోజు ఏ స్థానంలో అయితే, ఎక్కడ ఏ రాష్ట్రంలో అయితే ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నాడో అక్కడే ఈరోజు ఒక ఐకానిక్ లీడర్గా నిలబడినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కూటమిని విజయతీరాలకు చేర్చడంలో పవన్ కళ్యాణ్కి అనేక రకమైనటువంటి అవమానాలు వచ్చినాయి. ఒకటి, సొంత సామాజిక వర్గంలోని వ్యతిరేకత వచ్చింది, సొంత కుటుంబంలోని వ్యతిరేకత వచ్చింది, సొంత పార్టీలోని వ్యతిరేకత వచ్చింది. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ని నమ్ముకున్నటువంటి మిగతా వర్గాల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. ఇటువంటి వ్యతిరేకతను కూడా కాదని ఏదైతే పవన్ కళ్యాణ్ నిలబడ్డాడో అది మాత్రం ఖచ్చితంగా ఈరోజు కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ పాత్ర, కూటమిని నిలబెట్టడంలో పవన్ కళ్యాణ్ పాత్ర మరవలేనిది. అసలు అది దాన్ని విస్మరించలేని పరిస్థితి ఉంది. వేణుగారు,
వేణుగారు, నిన్న మీరు కూడా గమనించుంటారు, ఏదైతే పవన్ కళ్యాణ్ ఆ దారి వెంట సచివాలయానికి వెళ్తుంటే ఆయన పైన పడ్డటువంటి పూల వర్షం కావచ్చు, ఆ దారి వెంట ఆయనకు వచ్చినటువంటి స్వాగతం కావచ్చు, ఎలా చూస్తారు? దాంతో ప్రారంభిద్దాం. విజయ్ గారు, ముందుగా మీకు మీతో పాటుగా పొలిటికల్ ఎడిటర్ అయినటువంటి అరవింద్ కొల్లి గారికి, అదేవిధంగా రాజ్యూస్ వీక్షకులకు, యాజమాన్యానికి అభినందనలు. ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాము, మీరు తీసుకున్నటువంటి ఒక వినూత్న కార్యక్రమం మిగిలిన ఛానల్స్ కూడా ఆదర్శంగా మారాలని ఉండాలని కోరుకుందాం. ఎందుకంటే ఏదో చర్చల పేరుతోటి ఉన్నటువంటి అంశాలను వాటిలో జోడించి కొంతమేరకు రాజకీయ నాయకులను వాళ్ళందరినీ కూడా ఎగేసేటటువంటి కార్యక్రమం, ఒకరి పైన ఒక దుమ్మెత్తి పోసుకునేటటువంటి కార్యక్రమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఉదయం పూటనే సమకాలీన రాజకీయాలకు సంబంధించినటువంటి సమగ్ర విశ్లేషణతో పాటుగా అసలు ఇన్డెప్త్గా లోపల ఉండేటటువంటి అంశాలు ఏంటి, రాజకీయం ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటిది మామూలుగా అన్ని నేషనల్ ఛానల్స్లో కానీ ఇంటర్నేషనల్ వాటిలో కానీ నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి వరకు ఎడిటర్స్కు సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ కానీ వాళ్ళ వాయిస్ కానీ ఈవినింగ్ అవర్స్ లేట్ నైట్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ మీరు వినూత్నంగా రాత్రి మధ్యరాత్రి రోజు జరిగినటువంటి అంశాలను కూడా తీసుకుని ఉదయాన్నే ప్రజలకు అందించాలనేటటువంటి ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముందుగా మీకు మీ యాజమాన్యానికి అభినందనలు. ఎస్, విజయ్ గారు మీరు అన్నట్టుగా ఒకటి మాత్రం వాస్తవం, పవన్ కళ్యాణ్ అనే అటువంటి వ్యక్తి ఒక వ్యక్తి కాదు శక్తిగా మారే అవకాశం ఉందని చెప్పి ఈరోజు అందరూ మారారని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇదే అరవింద్ కొల్లి గారు నేను వేరే మీడియా ప్లాట్ఫామ్లో కూర్చున్నప్పుడు దీనిపైన గంట రెండు గంటలు చర్చ చేసినప్పుడు ఆయన ఎప్పటికైనా ఒక వ్యక్తి కాదు శక్తిగా మారే అవకాశం ఉంది రాజకీయాల్లో, తెలుగు రాజకీయాల్లో ఒక శక్తిగా మారుతాడని చెప్పి ఆ రోజే మాట్లాడాము. ఓడిపోయినాక రెండు మూడు రోజులకే మాట్లాడాం. ఎందుకంటే అతనికి ఆ రోజు మనం ఉన్నటువంటి అంశాలు కొన్ని మార్చుకుంటే కనుక, కొంత రాజకీయంగా ఎదగాలనుకుంటే కనుక, కొన్ని అంశాలను రాజకీయాలకు సంబంధించినటువంటి కొన్ని నైతిక విలువలతో కూడినటువంటి కొంత సంపద ఇన్ ద సెన్స్ చుట్టుపక్కల ఉండేటటువంటి కార్యకర్తలను ప్రధానంగా ఉండేటటువంటి వ్యక్తులను తన వైపు పెట్టుకుంటే కనుక, తన దగ్గర పెట్టుకుంటే కనుక ఒక శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుందని అనుకున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఊహించని విధంగా గత ప్రభుత్వం 151 సీట్లతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత గతంలో ఆ 5 సంవత్సరాల తర్వాత ఎవరు ఊహించని విధంగా దానికి మించినటువంటి విజయం ఈరోజు సాధించారు. ఇందాక విజయ్ గారు మీరు కోట్ చేశారు 21/21 100% స్ట్రైక్ రేట్ అనేటటువంటి విధంగా హిట్ కొట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిజమైన హీరోగా నిలిచారు. ఎందుకంటే కూటమి విజయంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయని పక్కన పెడితే ఒకవైపు విడిపోయి విచ్చలవిడిగా ఉన్నటువంటి ఈ పార్టీలను ఒక బద్ధ శత్రువులుగా మారినటువంటి బీజేపీ టీడీపీ లాంటివి. ఎందుకంటే మనం ఒక్కసారి ఇక్కడ ఆవేశాలు రగిల్చడానికి కాదు కానీ పూర్వపరాలను పరిశీలించుకుంటే మనం ఒక్కసారి వెనక్కి వెళ్తే తిరుమలలో నాడు హోంమంత్రి స్థాయిలో ఉన్నటువంటి అమిత్ షా గారు దర్శనానికి వచ్చినప్పుడు ఆ సరే ఎవరు రాళ్ళు వేయించారు ఏం జరిగింది పక్కన పెడితే, వేసారా వేయలేదా అది కూడా పక్కన పెడితే, ఆ రోజు ఏర్పడ్డటువంటి పొరపచ్చాలు బీజేపీకి టీడీపీకి మధ్య ఏర్పడ్డటువంటి పొరపచ్చాలు ఏ స్థాయికి వెళ్ళాయో మనం చూసాము. అలాంటి వాళ్ళను కూడా మనకు విపక్షాలు ఎప్పుడు కూడా విడిపోయి పోటీ చేస్తే ప్రధానంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి ఓటు చీలిపోతే అది విపక్షాలకు దెబ్బ, మళ్ళీ అధికార పక్షం అధికారంలోకి వచ్చే ప్రమాదం ఉంది అనేటటువంటిది గమనించినటువంటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ ఏకతాటి పైకి తీసుకొచ్చే ప్రయత్నం ఒకవైపు చేస్తూనే, రెండవ వైపు రాజకీయాల్లో అరవింద్ గారు కూడా చాలా సీనియర్ కాబట్టి అనేక అంశాలు చూస్తుంటారు కాబట్టి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అధినేత కూడా నేను ముఖ్యమంత్రికి అభ్యర్థిని కాదు, మనం ఈసారి ముఖ్యమంత్రి కోసం పోటీ చేయట్లేదు, మనం రాజకీయాల్లోనే ఉంటాం కానీ ముఖ్యమంత్రి కాదు అని చెప్పే ధైర్యం ఎవరు చేయరండి రాజకీయాల్లో, అది సాధ్యపడదు. ఇందాక మీరు ప్రస్తావించినటువంటి గతంలో ఓటమి సందర్భంగా మాట్లాడుకున్నటువంటి మన ఇద్దరం చేసినటువంటి ఒక షోకు సంబంధించిన విషయంలో ఆ రోజు మన ఇద్దరు ఏకాభిప్రాయం కూడా ఒకటే, పవన్ కళ్యాణ్కి అత్యంత బలమైనటువంటి సానుకూలతలు ఉన్నాయి, కొన్ని ప్రతికూలతను సానుకూలతను డామినేట్ చేస్తున్నాయి, అవి అధిగమించి ఆయన అంటే ఒక మాస్ లీడర్గా ఎదగాలని మన ఇద్దరం అభిలషించాం. ఈరోజు అది సాధ్యమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఆయన అనేక అవమానాలు ఎదుర్కొన్నారు, మళ్ళంటి వాళ్ళ విమర్శలు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ముఖ్యమంత్రిని కాను అనేటటువంటి అంశం, ముఖ్యమంత్రి అభ్యర్థిని నేను కాను అనే అంశం మీద కూడా మేధో సమాజం నుంచి, అదే సందర్భంలో ఆయన సామాజిక వర్గం నుంచి కూడా వ్యతిరేకతలు వచ్చినాయి, విమర్శల దాడిని కూడా ఎదుర్కొన్నారు. ఆ క్రమంలోనే 21 తీసుకున్నాను, 21 గెలిచి వస్తాను అని నేను చెప్పినప్పుడు కూడా ఆ ధీమా చూస్తే ఖచ్చితంగా ఒకవైపు సానుకూలంగా అనిపించినప్పటికీ ప్రతి ఒక్కరికి అనుమానాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ రిజల్ట్ తర్వాత కూడా
ఆయన ఆయనకు వస్తున్నటువంటి ఫాలోయింగ్ రియాక్షన్ అంటే అరవింద్ గారు ఇక్కడ ఒక విషయం మాత్రం ప్రస్తావించాలనుకున్నాను. అంటే మీరు ఇతర విషయాలన్నీ కూడా ప్రస్తావిస్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ప్రతిసారి కొన్ని పార్టీల నుంచి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం పైన పోక్ చేస్తూ వస్తున్నారు. వీటన్నింటినీ కూడా తట్టుకుని నిలబడ్డం. గతంలో 2 సీట్లు ఆయన నిల్చున్న 2 సీట్లలో ఓడిపోయిన తర్వాత అసలు నువ్వు రాజకీయాలకే పనికిరావనేటువంటి కామెంట్స్ చేసినప్పటికీ కూడా ఆయన ధైర్యంగా నిలబడి ఈరోజు ఒక డెప్యూటీ సీఎం లెవెల్కి ఎదిగారు. విజయ్, విషయం చెప్పాలంటే మేము 5 సంవత్సరాల క్రితం మాట్లాడుకున్న అంశమే ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. ఓకే, ఎందుకంటే ఇదే విషయాన్ని గురించి మేము ఇప్పుడు వేణన్న చెప్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో అదే సబ్జెక్ట్, అదే టాపిక్ మీద ఆయనకి వ్యక్తిగతంగా ఉన్నటువంటి అంశాలని తీసుకొచ్చి ముందుకు పెట్టి ఆయన ముందు కాళ్ళకి బంధం వేయటానికి ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారు, దాని నుంచి అధిగమించాలి అనేది ఆ రోజు మేము మాట్లాడుకున్నాం. వేణన్న, యు రిమెంబర్? చర్చించాము దానికి సంబంధించి. అందుకే నేను చెప్తున్నటువంటిది ఏంటంటే, రాజకీయాల్లో ఇంత జరిగినా ఎంత జరిగినా నిలబడి తట్టుకునేటటువంటి శక్తి ఉండాలి అనుకున్నప్పుడు అందులో ఒక సినిస్టార్ అండి అరవింద్ గారు, మనం మర్చిపోకూడదు. అంటే సినిమాల్లో 1-2 సాయంత్రం ఈ వారం ఆడి వచ్చే వారం ఎవరో కూడా తెలియనటువంటి విధంగా ఉన్నటువంటి సినిమాల్లో చేసినటువంటి వాళ్ళే ఈరోజు భూమి మీద నిలబడడానికి ఆస్కారం లేదు. అలాంటిది ఒక ఇంత పెద్ద స్టార్డమ్ పెట్టుకుని ఒక మాస్ లీడర్గా క్లాస్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని అవమానాలు భరిస్తూ కూడా తట్టుకోగలిగారు, అయినప్పటికీ తన లక్ష్యాన్ని ఎక్కడ కూడా వదిలిపోలేదు. ఇందాక విజయ్ గారు చెప్పింది ఒకటి వాస్తవం ఏంటంటే, నాలాంటి వాళ్ళు కూడా అనుకున్నారు, అరవింద్ అన్న కూడా ఇందాక మాట్లాడుతూ చెప్పారు, 21కి 21 సాధ్యమా, ఎలా అవుతుంది, వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఇందులో చాలా మంది కూడా అనామకులుగా ఉన్నటువంటి వాళ్ళు, గతంలో మంత్రులుగానో ఎమ్మెల్యేలు గానో గెలిచినటువంటి వాళ్ళు కానీ ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు కాదు, అలాంటి వాళ్ళే గెలవడం సాధ్యం అనుకున్నటువంటి నేను కూడా అనుకున్నాను. మొహమాటం ఏం లేదు, మనకే ఒప్పుకోవాలి. అయినప్పటికీ కూడా ఒక పవన్ అనేటటువంటి చరిష్మా ఒక జనసేననే కాదు, టీడీపీని బీజేపీని కూడా ఆ గాలిలో తనపుతో పాటు తీసుకొచ్చి చైర్ వైపు, ఎక్కడైతే లక్ష్యం వైపు తీసుకెళ్లి సింహాసనం వైపు వెళ్ళగలిగారు అనేటటువంటిది మనకు కనపడ్డది. ఇందులో కూటమి విజయంలో కానీ ప్రభుత్వ ఏర్పాటులో కానీ నన్ను అడిగితే చంద్రబాబు నాయుడు గారిది కానీ టీడీపీ గారిది కానీ పాత్ర ఎంతుందో, 0.0001% కూడా తగ్గకుండా సమానమైనటువంటి స్థాయి చంద్రబాబు మోడీ కూడా అంగీకరించారు. సరే, ఒక విషయం వేణు గారు, ఫైనల్ గా డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు, ఈ బాధ్యతలకు సంబంధించి రాబోయే 5 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ ఏ విధంగా చేయబోతున్నారు అనేది ఒకసారి చెప్పి కంక్లూడ్ చేసేయండి, వేరే అంశంలోకి వెళ్దాం. యా, నేనేమనుకుంటానంటే ప్రజల్లో నుంచి ప్రజలకు సంబంధించినటువంటి అనేక అంశాలు చూసినటువంటి వాళ్ళు, నేను పవన్ గారి గురించి మాట్లాడుతున్నాను, రాజకీయాల్లో ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు వ్యవహరించే తీరు వేరుగా ఉంటుంది, సింహాసనం ఎక్కిన తర్వాత వ్యవహరించే తీరు వేరుగా ఉంటుంది. నేను మిగిలిన వారికి భిన్నంగా పవన్ గారి నుంచి కోరుకుంటున్నటువంటిది ఏంటంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన ఏ విధంగా మాట్లాడుతూ ఏ విధంగా ఉద్యమాల వైపు వెళ్ళారో, ఏ విధంగా ప్రజాక్షేత్రంలో ఉంటూ తన యొక్క సొంత వాళ్ళ పార్టీ వాళ్ళ బయట వాళ్ళ అనేటటువంటి కూటమి వాళ్ళని చూడకుండా నిష్కల్మషంగా నిర్భయంగా మాట్లాడేటటువంటి వ్యక్తిగా పేరున్న పవన్ గారు రేపు అధికారంలో ఉన్న డిప్యూటీ సీఎంగా కీలకమైనటువంటి మంత్రి పదవిలో ఉన్నప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలు పడే సమస్యలపైన అదే స్థాయిలో మంత్రివర్గ సమావేశాల్లో కానీ ప్రభుత్వంలో కానీ అధికారులతో కానీ వ్యవహరించి ప్రజలకు దగ్గరగా ప్రభుత్వం పనిచేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అధికారం రాగానే అరవింద్ అన్నకు నాకంటే బాగా తెలుసు ఒక పొటారీ జమ అవుతుంది చుట్టుగా, అది బ్యూరోక్రాట్స్ కావచ్చు, పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, ఫైనాన్సర్స్ కావచ్చు, ఆర్థికవేత్తలు కావచ్చు, బలమైన వ్యాపారస్తులు కావచ్చు, వీళ్ళను దాటుకొని వెళ్ళాలి అంటే నాయకులకు చాలా ఇష్టంగా కష్టంగా ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారు కూడా అలాంటి వాటిలో చిక్కుకున్న వాళ్ళ గతంలో. ఏమంటున్నారంటే, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు రోడ్డు పైన వెళ్తున్నప్పుడు ఎవరైతే మీతో ఉన్నారో అలాంటి వాళ్ళనే మీ దగ్గర పెట్టుకుంటే సామాన్య ప్రజలు మిమ్మల్ని చేరడానికి ఈజీగా ఉంటుంది. అంటే 2-వే కమ్యూనికేషన్, మీరు ప్రభుత్వంగా మీరు తీసుకునే నిర్ణయం ఏంది, ప్రజలుగా ఏమనుకుంటున్నారు అనేది కూడా మీకు తెలియాలి. అంతేగాని నేను చెప్తున్నాను కాబట్టి మీరు చేయాలి, నేనే రాజును, నేనే మంత్రిని అనే విధంగా ఎవరు వ్యవహరించకూడదు. అలా వ్యవహరిస్తాడు పవన్ గారు అని నేనేం అనుకోవట్లేదు. దానికి ఖచ్చితంగా రాజకీయాల్లో ఇప్పటివరకు చూసిన రాజకీయాలకు భిన్నంగానే ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే అల్టిమేట్ గా మనందరి కూడా ప్రజలే ముఖ్యం, ప్రజలకు సేవ చేయడమే వీళ్ళకు వచ్చినటువంటి. ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పాలి విజయ్, పవన్ కళ్యాణ్ తను ఎంచుకున్నటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలు ఆయనకు అత్యంత ఇష్టమైన శాఖలు అని ఆయనే చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఆ శాఖల్లో వినూత్నమైనటువంటి మార్పులకి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టాల్సినటువంటి పరిస్థితి అయితే, ఆ రకమైనటువంటి మార్పునైతే
ఖచ్చితంగా ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ ఇంకా వైబ్రెంట్గా ఇట్లాగే వైబ్రెంట్గా ఉండాలి, ఇంకా వైబ్రెంట్గా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. రైట్, రాజధాని రైతులు నిన్న చూపించిన రిసెప్షన్ దానికి ప్రధాన కారణంగా చూపించారు. ప్రధాన, ఎస్ డెఫినెట్లీ, వేణుగారు అన్నట్లుగా ఖచ్చితంగా ఇది రాచరికం కాదు అనే విషయాన్ని ప్రతి ఒక్క పొలిటీషియన్ గుర్తుపెట్టుకుంటే సమాజంలో మెరుగైన మార్పులు వస్తాయనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఇకపోతే ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమవుతున్నాయి. అయితే అరవింద్ గారు నిజానికి 24వ తారీఖు నుంచి అనుకున్నారు, కాకపోతే కొంత ప్రీపోన్ అయ్యాయనే చెప్పుకోవాలి ఈ సమావేశాలు. ప్రోటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉండబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. సీనియర్ శాసనసభ్యుడు కాబట్టి ఖచ్చితంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరికి అవకాశం వస్తుంది అని ముందు నుంచి అనుకుందే. అయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఈసారి స్పీకర్ అవకాశం కూడా వచ్చే అవకాశం అనే ప్రాబబిలిటీస్లో ఆయన కూడా ఉన్నటువంటి నేపథ్యంలో, ఆయన పేరు కూడా వినిపించిన నేపథ్యంలో అది ఆయనకి అన్న స్పీకర్ పదవి ఇస్తారేమో అని అప్పుడు మరొకరిని ప్రొటెం స్పీకర్గా ఎంపిక చేయాల్సి ఉంటుందని అనుకున్నారు. ఓకే, అయితే దీనికి ముగింపిస్తూ ప్రొటెం స్పీకర్గా చేశారు కాబట్టి స్పీకర్గా మరొక పేరు, ఆల్రెడీ అయ్యన పాత్రుడి పేరు బాగా విస్తృతంగా ప్రజాభాషల్లోకి వచ్చేసింది. అదే సందర్భంలో అదే రకమైన ఇండికేషన్స్ కూడా తెలుగుదేశం ఇస్తోంది కాబట్టి, తెలుగుదేశం జనసేన అదే రకమైన ఇండికేషన్స్ ఇస్తోంది కాబట్టి మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే అయ్యన్న పాత్రుడు స్పీకర్గా, కొడతాల రామకృష్ణ జనసేనకు చెందిన కొడతాల రామకృష్ణ డిప్యూటీ స్పీకర్గా అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే ప్రాథమికంగా ఉంది. ఓకే, అయితే ఇక్కడ కొన్ని యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి ఈ సెషన్కి. ఓకే, ఒకటి పవన్ కళ్యాణ్ మొదటిసారి శాసనసభలో అడుగుపెట్టబోతున్నారు, శాసనసభ్యుడిగా లోకేష్ మొదటిసారి అడుగుపెట్టబోతున్నారు. గతంలో ఆయన మంత్రిగా ఉండి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఉన్నప్పటికీ అప్పుడు ఆయన సభ్యత్వం మండలి నుంచి ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన మొదటిసారిగా శాసనసభ్యుడిగా అడుగు పెట్టబోతున్నారు. రెండవది, మొత్తం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యంత తక్కువ స్థానాలు పొందినటువంటి ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడిగా చర్చ మళ్ళీ దానికి సంబంధించిన ప్రతిపక్ష హోదా లేదు కదా, ప్రతిపక్ష హోదా లేదు కానీ ఒక పక్ష నాయకుడిగా అయితే ఉంటారు. అదే సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి కాబట్టి మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి సభ ప్రోటోకాల్ ప్రకారం సీట్ల కేటాయింపులో మొదటి వరుసలోనే వస్తుంది. అందులో ఖచ్చితంగా ఆయనకి ప్రతిపక్ష స్థానం ఉన్నప్పటికీ లేనప్పటికీ మధ్యలోనే అంటే మొదటి వరుసలోనే సీట్ వస్తుంది, ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి ఆ ప్రోటోకాల్ ఉంటుంది. దేవగౌడ అతి స్వల్పకాలం ప్రధానమంత్రిగా చేసినప్పటికీ ఆ తర్వాత కాలంలో దేవగౌడ ఎంపీగా ఉన్నప్పుడు లోక్సభలో మొదటి వరుసలోనే సీటు కేటాయించిన విషయం మర్చిపోవద్దు. అక్కడి నుంచి మొదలు పెడితే చంద్రశేఖర్ అదే పరిస్థితిలో ఉన్నారు. ఇట్లా అంటే మాజీ ముఖ్యమంత్రులకి మాజీ ప్రధానమంత్రులకి ముందు వరుసలో సీట్లు కేటాయించడం అనేది స్పీకర్ కార్యాలయం బాధ్యత, అదే రకమైనటువంటి పరిస్థితి ఉంటుందని. అంటే వేణుగారు ఇక్కడ అంటే ఈ విషయం ఎలాగో అందరికీ తెలిసింది, కాకపోతే మిమ్మల్ని అడగదలుచుకుంది ఏంటంటే సభ నిరవధికంగా వాయిదా పడి మళ్ళీ ఆర్థిక శాఖకు సంబంధించి సమావేశాలకు ప్రారంభం కాబోతున్నాయి. గత 5 ఏళ్ల పాటు తీసుకున్నటువంటి ఆర్థిక డెసిషన్స్ తోటి రాష్ట్రం ఎంతలా కుంగిపోయిందో అందరం చూస్తూ ఉన్నాం. ఈసారి ఏం చేయబోతున్నారు, వాటన్నింటిని ఎలా ఫిల్ చేయబోతున్నారు అనేది రాష్ట్ర ప్రజలలో అత్యంత ఆసక్తిగా గమనిస్తున్నారు. రేపు జరగబోయే ఆర్థిక సెషన్స్కి సంబంధించి ఎలా చూస్తారు వాటిని? విజయ్ గారు, వాళ్ళు చేసిన వీలు చేసిన ఆర్థిక పరిస్థితి ఏదో కుండ నిండుగా ఉంటుంది అనుకోవడానికి ఆస్కారం ఏం లేదు. కుండకి కింది వైపున రంధ్రాలు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు పంచిపోయారు పలహారం, వీళ్ళు వచ్చి పంచకుండా ఉంటారని వాటికి డబ్బులు పంచుతామని చెప్పారు వీళ్ళు. నాకు అభిప్రాయం కానీ మొహమాటం ఏం లేదు, అందుకే చెప్తాను. కుండ ఆల్రెడీ నిండుగా ఉన్నటువంటి కుండ ఈ రోజు కనపడుతుంది అంటే దాన్ని ఏమైనా చేయొచ్చు మనం. ఆల్రెడీ అక్కడ కుండ ఖాళీగా ఉన్నటువంటిది, ఆ ఖాళీ కుండ కాదు రెండు కుండలు తెచ్చిన ఖాళీగానే ఉండే పరిస్థితి కనపడతా ఉంది. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలంటే నేనేమంటున్నానంటే ఆర్థిక పరిపుష్టిని సాధించుతారా లేదనేది పక్కన పెడితే ఆర్థిక సమతుల్యత, ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఏలబోయేటటువంటి వాళ్ళపైన ఉంది. ఒకవైపు పలహారాలు పప్పు బెల్లాలు పంచిపెడుతూనే ఉచితాలు ఇంకొకటి ఇంకొకటి ప్రజలకు అలవాటు చేశారు కాబట్టి వాటిని ఇవ్వకపోతే ఖచ్చితంగా నెల 2 నెలలనే వీళ్ళపైన రెండో అభిప్రాయం చెడో అభిప్రాయం తప్పుడు హామీలు ఇచ్చారనేది బయటకు వస్తూనే ఉంటుంది. అది ఒకవైపు జరుగుతూనే ఉంటుంది. అంటే ఏదో మంచి గవర్నమెంట్ ఈ రోజు మనం చెడు చెప్పినట్టు ఉండకుండా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒకవైపు సంక్షేమం అనేది కొనసాగుతూనే ఉండాలి, రెండవ వైపు దానికంటే గతంలో కంటే భిన్నంగా అభివృద్ధి అనేది జరగాలి. అభివృద్ధి అనేది జరగకపోతే పెట్టుబడులు అనేటటువంటివి రావడానికి ఆస్కారం ఉండదు. ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే అప్పు పుట్టే పరిస్థితి ఉండదు. కాబట్టి
మొదటగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా వాళ్ళు చూసుకునేటటువంటిది ఒక పర్మనెంట్ స్ట్రక్చర్స్ తోటి వాళ్ళకు క్యాపిటల్ సిటీ అనేది కావాల్సినటువంటిది అవసరం ఉంది. అంటే మౌలిక వసతుల కల్పనకు సంబంధించి 10 సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత కూడా ఈరోజు వరకు ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ ప్రభుత్వానికి సంబంధించి, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి, అసెంబ్లీ అంటే మనకు మండలి అంటే అక్కడ సెక్రటేరియట్ సంబంధించినటువంటిది, ఈ అధికారులకు సంబంధించిన ఇవన్నీ కూడా కనిపించాలి. ఖచ్చితంగా ఒక ఒక రాజధానికి సంబంధించి ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి సందిగ్ధతను వీళ్ళు పులుషా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. Yes, definitely. రెండవది, మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ బడ్జెట్ ఇప్పుడు ఆల్రెడీ మనకు జూన్ అయిపోతుంది కాబట్టి ఏప్రిల్ మే జూన్ అంటే ఫస్ట్ క్వార్టర్ అయిపోయింది. 4 క్వార్టర్స్ లో మనకు ఆర్థిక వార్షికాన్ని చూస్తే కనుక త్రైమాసికంగా చూస్తాం మనం. మొదటి త్రైమాసికం అయిపోయింది, ఇక మిగిలిన 3 త్రైమాసికాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి బడ్జెట్ గా మనం చూడడానికి ఆస్కారం లేదు కాబట్టి ఈ బడ్జెట్ ను తూతుమంత్రంగా వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి దాన్ని జీతాలు సర్దడానికి, అప్పులకు వడ్డీలు కట్టడానికి సరిపోయే అవకాశం ఉంది విజయ్ గారు. వచ్చేటటువంటి బడ్జెట్ పూర్తి స్థాయి పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి దానిపైన ఖచ్చితంగా ఒక ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ వాళ్ళు బేరీజు వేసుకొని రూపాయి ఏ మేరకు మనకు వస్తుంది, రూపాయి ఏ మేరకు మనం ఖర్చు పెట్టాలనేటటువంటి విధంగా అప్పులకు సంబంధించినటువంటిది కానీ, ఎందుకు అప్పులు పదే పదే చెప్తా ఉన్నాం విజయ్ గారు, మనకు వచ్చేటటువంటి దానిలో ఆదాయంలో 72%, 73% వీటికి వడ్డీలు కట్టడానికి సరిపోతా ఉన్నటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో కూడా అప్పులు చేస్తేనే జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి వీటిని కొంత మేరకు ఖచ్చితంగా ఒక్క నయా పైసకు కూడా వేస్ట్ కాకుండా వృధా ఖర్చులకు, వృధాగా మనం ఏమంటామంటే ప్రచారాలకి దుబారా ఖర్చులు, ప్రభుత్వం రాగానే ప్రచారాలు చేసుకుని స్కీమ్ల పేరుతో లేకపోతే అడావుడు చేయకుండా కొంతమేరకు ఆర్థిక క్రమశిక్షణ అనేది 100% పాటించాలి. ఎందుకంటే ప్రజలు వీళ్ళ పైన ముఖ్యంగా వ్యక్తి కాదండి కూటమి పైన పెట్టుకున్నటువంటి ఒక మంచి అభిప్రాయం ఏదైతే ఉందో, వాళ్ళ పాజిటివిటీ డెవలప్ అయిందో దాన్ని నిలబెట్టుకోవాల్సిన నమ్మకాన్ని లేదనుకుంటే కనుక 5 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికలు మేము ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే గత 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత ఇలాంటి చర్చ వచ్చినప్పుడు మేము నిర్మోహమాటంగా జరగబోయేది చెప్పాము. వీళ్ళు కనుక వీటిని పాటించకపోతే ఓన్లీ పప్పు బిల్లాలకు పెడితే, ఎందుకంటే నిన్న మొన్న పెట్టిన పప్పు బిల్లాలకు వాళ్ళు సున్నం పెట్టారు, ఇదే పప్పు బిల్లాలు పెడితే 5 సంవత్సరాల తర్వాత ఇదే కూటమికి మళ్ళీ సున్నం పెట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏమంటున్నాం అంటే చదువుకున్నటువంటి యువత పెరుగుతూ ఉన్నారు, ఉద్యోగాలు చేసేటటువంటి మధ్యతరగతి అనేటటువంటి బాగా పెరిగింది. వీళ్ళ యొక్క అభిప్రాయం ఏంటంటే అయితే సంపన్నులు అవుతున్నారు లేకపోతే భికారిగా ఉంటే ప్రభుత్వం ఆదుకుంటుంది, మమ్మల్ని ఎవడు పట్టించుకుంటలేడు అనేటటువంటిది వాళ్ళలో ఒక మధ్యతరగతి ప్రజల్లో ఉండేటువంటి ప్రజల్లో బాగా డెవలప్ అవుతోంది. వాటన్నిటిని బేరీజు వేసుకుని నేను కట్టిన రూపాయి ట్యాక్స్ ఇగో నా ఇంటికి రోడ్డు పడ్డది, మా ఊరికి రోడ్డు పడ్డది, నా రాష్ట్రంలో ఒక సచివాలయం వచ్చింది, ఇలాంటి అభిప్రాయం ఎప్పుడైతే పాజిటివిటీ డెవలప్ అవుతుందో ఆటోమేటిక్ గా అక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని చూసి వ్యాపారస్తులు కూడా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయో అక్కడ ఉపాధి పెరగడానికి ఆస్కారం ఉంటుంది, ఉపాధి పెరిగితే ఆటోమేటిక్ గా ట్యాక్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థిక 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 పరిపుష్టికి ఆర్థిక స్వావలంబనకి ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాల్సినటువంటి ఆర్థిక క్రమశిక్షణ అవసరం, దీనికి ఆర్థిక క్రమశిక్షణ అవసరం. మొత్తం మొదటి స్టెప్ లో దుబారా నరికట్టాలి, రెండో స్టెప్ లో అనవసరమైనటువంటి వ్యయాన్ని దుబారాతో పాటు ఉన్నటువంటి దాంట్లో ఏదైతే అనవసర వ్యయంగా భావిస్తున్నారో దాన్ని కట్ చేసేటటువంటి ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణ వీటిని ఖచ్చితంగా అవసరం సృష్టించుకోవడంలో. సంపద సృష్టి అనేది చిటికేస్తే అయ్యే పని కాదు, దానికి కొంత క్రమంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, ఇండస్ట్రీలు రావాలి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక సానుకూలమైన అంశం ఏంటంటే బీపీసీఎల్ ఒక భారీ 50,000 కోట్ల పెట్రో రిఫైనరీ దిశగా ఆలోచిస్తోంది, అందులో 3 రాష్ట్రాలు పోటీ పడుతుంటే 3 ఆంధ్రప్రదేశ్ ప్రధానమైనటువంటి పోటీలో ఉంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ 3 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కి సానుకూలత ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా ఆ రకమైనటువంటి ఒప్పించి ఆంధ్రప్రదేశ్కి ఆ రిఫైనరీ తెచ్చుకుంటే 50,000 కోట్ల పెట్టుబడి అంటే విశాఖలో ఉన్నటువంటి హెచ్పిసిఎల్ కంటే పెద్ద రిఫైనరీగా భావించాలి. డెఫినెట్లీ రైట్. ఇక మరో అంశం చూసుకున్నట్లయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయనడంలో మాత్రం ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇందులో భాగంగానే ఏపీ అడ్వకేట్ జనరల్గా దమ్మాలపాటి శ్రీనివాసును కూడా నియమించారు. గతంలో ఈయన టీడీపీ హయాంలో, గత కూటమి హయాంలో కూడా ఈయనే ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ ఈయననే నియమించారు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏజీగా పనిచేసినటువంటి శ్రీరామ్, ఆయన ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే రాజీనామా చేసినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. సో ఈ అంశాన్ని ఎలా చూడాలి అరవింద్ గారు?
గత ప్రభుత్వంలో శ్రీరామ్ గారు కానీ శ్రీరామ్ గారి కంటే కూడా ఎక్కువగా ప్రాచుర్యం ఉన్న పేరు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. పొన్నవోలు సుధాకర్ రెడ్డి రాజకీయ వ్యాఖ్యలు, అదే సందర్భంలో ప్రతిపక్ష నాయకుల్ని, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళని ఎగతాళిగా మాట్లాడిన మాటలు, ఇవన్నీ కూడా ఆయనని కొంచెం వివాదాలకి కేంద్ర బిందువుగా మార్చింది. దానికంటే మించి నాకు గుర్తుంది, ఒక అబ్రాడ్ ఒక కంట్రీలో ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ అది ఎలక్షన్ జగనే గెలవాలి అంటూ కన్నీళ్లు ఎలక్షన్ల తర్వాత జరిగినటువంటి అది కూడా ఖచ్చితంగా వైరల్ అయింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, అసలు అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆయన వ్యవహార శైలి ఇవన్నీ పక్కన పెడితే అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ చుట్టూ పెద్దగా వివాదాలు లేవు. కాకపోతే సహజంగానే ప్రభుత్వం మారగానే రాజీనామా చేయటం, ఎందుకంటే అడ్వకేట్ జనరల్ అనే పోస్ట్ ఏదైతే ఉందో ప్రభుత్వాన్ని హైకోర్టులో రిప్రజెంట్ చేయటం కోసం అడ్వకేట్ జనరల్ ఉంటారు. అయితే దమ్మాలపాటి శ్రీనివాస్కి సంబంధించిన అంశంలో ఏంటంటే, ఆయన గతంలో పనిచేసిన కాలంలో రాజధాని ఇష్యూలో ఏదైతే రాజధానికి వ్యతిరేకంగా పడినటువంటి కేసులు, ఆర్ఫై జోన్ విషయం కానీ, ల్యాండ్ అలాట్మెంట్ విషయంలో కానీ, ల్యాండ్ అక్విజిషన్లో అంటే ల్యాండ్ పూలింగ్లో అంగీకరించిన రైతులకు సంబంధించినటువంటి డైలాగ్ని అంటే డిస్కషన్ని ఆపాలి అని చెప్పేటువంటి పిటిషన్ కానీ, చాలా విషయాల్లో ఆయన చాలా చొరవ పాటించారు. ఆయన దాన్ని సులువుగా సొల్యూషన్స్ తెచ్చారు హైకోర్టు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఆయన కేంద్రంగా కొన్ని వివాదాలు వచ్చినాయి. అంటే ల్యాండ్ కొంత అమరావతిలో కొన్నారంటూ వైసీపీ టార్గెట్ చేసినటువంటి వ్యక్తుల్లో దమ్మాలపాటి శ్రీనివాస్ కూడా ఒకరు. ఓకే, దమ్మాలపాటి శ్రీనివాస్ ఆ పరిస్థితిలో కూడా స్ట్రాంగ్గానే నిలబడ్డారు. నిలబడి దాని ఫలితంగా ఈరోజు మరొకసారి అడ్వకేట్ జనరల్ పదవి పొందారని చెప్పాలి. ఎస్, వేణు గారు మీరు ఎలా చూస్తారు ఈ అంశాన్ని? మళ్ళీ టీడీపీ వచ్చింది, మళ్ళీ దమ్మాలపాటి శ్రీనివాస్ని పెట్టుకుంది, ఎలా చూస్తారు? మనం ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, ఇవన్నీ కూడా నామినేటెడ్ పోస్టులు అండి. ఎస్, ప్రతి నామినేటెడ్ పోస్టు అంటే తనకు నచ్చిన వాళ్లకు, తనకు ఇష్టమైన వాళ్లకు, తనకు ఉపయోగపడే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఉన్నంతకాలం వీళ్ళు ఉంటారు, లేకపోతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు. ఇక్కడ హైకోర్టులో ఏ ఇష్యూ వచ్చినా ఒక సమాధానం వేయాలన్నా వాదించాలన్నా ప్రభుత్వం మాట్లాడినట్టుగానే ఉంటుంది. అడ్వకేట్ జనరల్ యొక్క పాత్ర ఏంటంటే, ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు వెళ్ళి విజయ్ గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కేసు వేస్తే వేణుగోపాల్ రెడ్డి గారు అక్కడ వ్యక్తిగా ఉండడం, సీఎం అయినప్పటికీ కూడా నేను వెళ్ళి సమాధానం చెప్పే అవకాశం ఉండదు. అరవింద్ కొండి గారు అక్కడ అడ్వకేట్ జనరల్ గా ఉంటే అరవింద్ గారు చెప్పేటటువంటి మాటనే ప్రభుత్వం చెప్పినట్టు లెక్క. అంతే కదా, అంటే ఒక రకంగా హైకోర్టులో ముఖ్యమంత్రి ఎవరు హైకోర్టులో అంటే అక్కడ ఉన్నటువంటి ఏజీ లాంటి వాళ్ళే, చీఫ్ సెక్రటరీ గారు అంటే ఏజీ గారే. ఓకే, అంటే అంత బాధ్యతాయుతమైనటువంటి పదవి అది. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా తనకు ఇష్టమైనటువంటి వాళ్లకు, తమ మాట వినేటటువంటి వాళ్లకు, తనకు ఉపయోగపడేటటువంటి వాళ్ళకి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నానంటే, అక్కడ మాట్లాడేటటువంటి సమయంలో కానీ, కేసులను డిఫెండ్ చేసేటటువంటి సమయంలో కానీ, ఇది ప్రజలకు అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది ఇందులో, దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటిది ప్రభుత్వంతో సుదీర్ఘంగా చర్చించి సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతనే వాటికి సమాధానాలు ఇస్తే బాగుంటుందని నేను కోరుకుంటాను. ఇంకోటి, కొన్ని ప్రజలకు ఉపయోగపడేటటువంటి అంశాలు కోర్టు దృష్టికి వచ్చినప్పుడు కాలయాపన చేయకుండా, అనవసరమైన వాయిదాలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని ఒప్పించైనా సరే త్వరితగతిన ప్రజలకు ఉపయోగపడే, విద్యార్థులకు ఉపయోగపడే, పేదలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడంలో ఏజీ గారు ఖచ్చితంగా ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ హైకోర్టును కూడా ఒప్పించేటటువంటి ప్రయత్నం చేస్తేనే ఆ ఏజీ గారి ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. హైకోర్టుకి ప్రభుత్వానికి మధ్యలో సంధానకర్తగా ఉండాలి అనేది మీ భావన? ఎస్, 100% అండి. అది చాలా కీలకమైనటువంటి పోస్ట్, ఏదో ఏజీ అని మనం చెప్పుకుంటాం. సహజంగా రాజకీయ వివాదాలకి దూరంగా పూర్తిగా న్యాయపరమైనటువంటి అంశాలకి, పార్టీ కాకుండా ప్రభుత్వానికి మధ్య సంధానకర్తగా ఉండాల్సినటువంటి పోస్టులకి ఈరోజు దమ్మాలపాటి శ్రీనివాస్ వచ్చారు. అదే సందర్భంలో గతంలో అడ్వకేట్ జనరల్ మీద, నేను చెప్పినట్టుగా అడ్వకేట్ జనరల్ మీద వివాదాలు లేనప్పటికీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ చేసినటువంటి రాజకీయ వ్యాఖ్యానాలు, రాజకీయ వెటకారాలు, ఇక అక్కడి నుంచి మొదలు పెడితే కించపరిచే మా నాయకులని, ఒక డెకోరం ఉన్నటువంటి నాయకులను కించపరిచే వ్యాఖ్యానాలు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజల మనసులో ఇంకా ఫ్రెష్గానే ఉన్నాయి. ఆ రకమైనటువంటి రాజకీయపరమైనటువంటి అనుబంధాలకు పోకుండా, రాజకీయపరమైనటువంటి వివాదాలకు పోకుండా దమ్మాలపాటి శ్రీనివాస్ కానీ ఇంకొకరు కానీ ఎవరైనా కానీ అడ్వకేట్ జనరల్గా ఉన్నవాళ్ళు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగం కూడా అందుకే అడ్వకేట్ జనరల్ పదవి అనేటటువంటి పదవిని ఏర్పాటు చేసింది. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తూనే
ప్రజా అనుకూలమైనటువంటి అంశాల్లో అడ్వకేట్ జనరల్ చాలా అంటే సానుకూలమైనటువంటి ధోరణితోటి ఉండాలి అనేది వేణు గారి అభిప్రాయం. రైట్. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఈరోజు వినిపిస్తున్నటువంటి చర్చ మొత్తం కూడా శారదాపీఠం పీఠాధిపతిని అని చెప్పుకుంటున్నటువంటి స్వరూపానంద చుట్టే తిరుగుతోంది. అంటే ఇటీవల కాలంలోనే మనం మంత్రి ఆనం ఏదైతే కూటమి గెలవగానే ఆయన ఒక కామెంట్ చేశారో తిరుపతికి సంబంధించి, తిరుమలకి సంబంధించి, తిరుమలలో ఇకపై ఎటువంటి రాజకీయానికి సంబంధించినటువంటి చర్చలు కావచ్చు, లేకపోతే అక్కడ ఎటువంటి మాటలు కూడా ఉండొద్దు, కేవలం స్వామివారికి సంబంధించి మాత్రమే తిరుమల పైన ఏదైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడాలి, లేకపోతే దర్శనం చేసుకుని కిందికి దిగి రావాల్సిందే అంటూ ఆయన చాలా కరాఖండిగా చెప్పేశారు. అందులో రోజాని కూడా ఉదహరించారు. ఇకపోతే ఇకపై ఏదైతే స్వరూపానంద ఏజెంట్లు చాలామంది ఇటు దేవాలయాలకు సంబంధించి, దేవస్థానాల్లో ఆ ఏజెంట్లు ఉన్నారని చెప్తున్నారు, వాళ్లకు సంబంధించి అటువంటి ఏజెంట్లను గుర్తించి వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవడం కావచ్చు, ఆ ఏజెంట్లందరినీ అక్కడ లేకుండా తొలగించడం కావచ్చు, ఇటువంటి పనులన్నీ కూడా మంత్రి ఆనంకి అప్పగించినట్లుగా మొదటి టాస్క్గా మనకు సమాచారం అందుతోంది. ఇకపై పీఠం మెట్లెక్కితే మటాష్ అంటూ కూడా కూటమి అయితే ఒక కామెంట్ చేసింది. దీనికి సంబంధించి ఒకసారి అరవింద్ గారితో మాట్లాడి తర్వాత వేణు గారితో మాట్లాడదాం. మీరు అరవింద్ గారు ఎలా చూస్తారు శారదాపీఠానికి సంబంధించి అనేక విమర్శలు వస్తున్నాయి, విమర్శల్లో భాగంగా ఈ స్వరూపానందకు సంబంధించి, ఆయన స్వయం ప్రకటిత పీఠాధిపతిగా సంబంధించి, కొంతమందితో ఆయన ఏకంగా జగద్గురు అని చెప్పించుకోవడం సంబంధించి చాలా విమర్శలు ఉన్నాయి. కాకపోతే వీటన్నిటిని పక్కన పెట్టి ఆయన ఏజెంట్లు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా ఉన్నారు అనేది ఒక ప్రధానమైనటువంటి విమర్శ. ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందంటే, దేవాదాయ శాఖ కమిషనర్ పదవి కావాలి అంటే స్వరూపానంద ఆశీస్సులు కావాలి. తర్వాత ఆ పదవి పొందిన తర్వాత మళ్ళా వెళ్ళి స్వరూపానంద దర్శనం చేసుకుని పాద పూజ చేసి ఇంకేదో సమర్పించాల్సిన పూలు ఇచ్చి దండం పెట్టరా, దాంతో పాటు ఏదో కొంచెం వేరే వస్తువులు కూడా ఉంటాయి. ఇది అక్కడ ప్రొసీజర్ ఉండే. దాంతోపాటు టీటీడీలో కూడా ఆయన పెత్తనమే సాగేది. ఓకే. వీటన్నిటితో పాటు ప్రధాన దేవాలయాలన్నిటికీ ఒక సర్క్యులర్ వెళ్ళింది. ఆయన జయంతిని, ఆయన బర్త్డేని అధికారికంగా పూజలు చేయాలి, ఆయన పేరిట మొత్తం అంటే భారీగా పూజలు చేయాలి అని చెప్పి సర్క్యులర్ వెళ్ళింది. ఇది ఎండోమెంట్ కమిషనర్ సంతకంతో వెళ్ళింది. ఇది చోద్యం అనుకోవాలా, దీన్ని ఎట్లా చూడాలి? దేవాలయాల్లో దేవుడికి ఉండేటటువంటి శాంటిటీ, డివైన్ శాంటిటీని మెయింటైన్ చేసే వాళ్ళ పీఠాలకి దానికి సంబంధించినటువంటి కొన్ని గురు పరంపర, దానికి ఒక చరిత్ర ఉండాలి, దానికి ఒక నేపథ్యం ఉండాలి, ఇటువంటివి ఉండాలి. పీఠ వేసుకుని కూర్చున్న పీఠాధిపతి ఆయనకి ఈ రకమైనటువంటి భారీ ఏర్పాట్లు ఆయన జయంతికి, ఇది ఖచ్చితంగా వివాదాస్పదమైంది. చివరికి దాన్ని హైకోర్టు కొట్టేసింది. ఆ సర్క్యులర్ని హైకోర్టు కొట్టేసిన తర్వాత ఆ పని ఆగింది. లేకపోతే కొన్ని రోజులు పోతే ఆయన ప్రతి గుళ్ళోనూ ఆయన పేరిట ఇంకో ఉపగుడి ఏర్పాటు చేయమని కూడా ఆదేశాలు వచ్చేవేమో. అటువంటి ఆ స్థాయిలో ఆయన గత ప్రభుత్వంలో హవా నడిచింది ఆయనకి. దీంట్లో దాపరికమేం లేదు. కానీ ఆయన ఈ మధ్య వచ్చి ఒక ఈ మధ్య ఒక కన్ఫెషన్ అదే చెప్తున్నా, ఆయన ఒక కన్ఫెషన్ వీడియో రిలీజ్ చేయ, కన్ఫెషన్ వీడియో అనే అనక తప్పదు అది. ఆ కన్ఫెషన్ వీడియోలో ఏమంటాడు, నేను గత ప్రభుత్వాన్ని విమర్శించాను, అందుకు శివాజీ గోపురానికి సంప్రోక్షణ చేయటాన్ని తప్పు పట్టాను, సింహాచలం దేవాలయంలో శ్రీశైలం ఏమో శివాజీ గోపురం, సింహాచలానికి సంబంధించినటువంటి రాంగ్ టైంలో కార్యక్రమం చేస్తున్నారని అబ్జెక్షన్ చేశాను, అందుకని ప్రభుత్వం మారింది. చివరికి దేవుడి మీద భారం వేస్తున్నాడు. ప్రభుత్వం మారటానికి కారణం దేవుడు. అంటే ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతకి ఒక కారణభూతుడైనటువంటి స్వరూపానంద చివరికి తప్పుని దేవుడి మీద వేసేటటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ నుంచి మొదలు పెట్టాలోచిస్తే స్వరూపానంద ఏ రకంగా చక్రం నింపాడని తెలుస్తుంది. రెండోది తిరుపతికి సంబంధించినటువంటి అంశంలో, తిరుపతి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు సాయంత్రమే వెళ్ళినటువంటి చంద్రబాబు ఆ రోజు క్లియర్గా చెప్పారు, ఇక్కడ రాజకీయాలు మాట్లాడటానికి లేదు, తిరుమలలో రాజకీయ ప్రస్తావనే ఉండకూడదు, ఇక్కడ జయ జయధ్వానాలు కేవలం వెంకటేశ్వర స్వామికి మాత్రమే ఉండాలి, వెంకటేశ్వర స్వామికి తప్ప ఒక వ్యక్తికో ఒక నాయకుడికో ఒక పార్టీకో జయ జయధ్వానాలు చేయొద్దు అని
ఆయన తన కార్యకర్తలకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, అట్లాగే క్లియర్గా ఆదేశాలు జారీ చేశారు. అదే సందర్భంలో తర్వాత వచ్చినటువంటి ఈవో శ్యామలరావు కూడా అదే రకమైనటువంటి ఆదేశాలు ఇప్పటికే చేశారు, దానికి క్లియర్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పైన తిరుమలలో రాజకీయ వ్యాఖ్యానాలు చేయకూడదు, రాజకీయ ప్రస్తావన కూడా ఉండకూడదు అనేది ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి పద్ధతి. దాని మధ్యలో డివియేట్ చేసి పార్టీ జెండాలతోటి స్వామివారి గుళ్ళోకి వెళ్ళినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఇక్కడి నుంచి మొదలు పెడితే చాలా ఉన్నాయి కాబట్టి ప్రక్షాళన అయితే మొదలైందని చెప్పాలి. వేణుగారు మీరెలా చూస్తారు అంటే, అసలు నిజానికి అది పీఠమే కాదు, సరే పీఠం అని పెట్టుకున్నారు, పీఠాధిపతిగా చెప్పుకుంటున్నారు, ఇక్కడి వరకు ఓకే, కేవలం ఆయనకు సంబంధించి లేకపోతే పీఠానికి సంబంధించి కామెంట్లు చేసుకుంటే ఓకే, కాకపోతే రాజకీయ కామెంట్స్ చేయడం ఆ స్థాయిలో ఉండి, లేకపోతే ఆ విధంగా స్వామిని అని చెప్పుకుంటూ మళ్ళీ ప్రభుత్వాలు మారగానే వాళ్ళకు అనుకూలంగా మాట్లాడడం, ప్రభుత్వాలు తన వల్లే నిలబడ్డాయి, తన వల్లే కూలిపోయాయనే కామెంట్స్ కావచ్చు, లేకపోతే తన వల్లే ఉన్నాయి, తన వల్లే కూలిపోయాయి కామెంట్స్తో పాటు దేవుడికి నేను చెప్పినది ఫలానా చేయలేదు కాబట్టి, లేదా ఫలానాది నేను చేయమన్న రోజు కాకుండా ఇంకో రోజు చేశారు కాబట్టి సింహాచల భూములకు సంబంధించి ఒక పక్క విస్తృత ప్రజా వ్యతిరేకత వచ్చింది, అండర్ కరెంట్ గా ఉన్నటువంటి ఆ దాంట్లో ఈయన కూడా ఒక భాగస్వామి అని మనలాంటి వాళ్ళు అనుకుంటుంటే ఇది ఒక విచిత్రమైన ఆర్గ్యుమెంట్ గా చూడాలి. ఏమంటారు వేణు, ఎలా చూస్తారు వేణు గారు ఇటువంటి స్వామిజీల్ని, ఇటువంటి స్వాముల్ని? ఖచ్చితంగా బెల్లముల దగ్గర ఈగలు వస్తాయి అనేటటువంటి వాళ్ళతో అనేటటువంటి ఎంతవరకు సహజమో, ఆదాయం ఉన్న దగ్గర రాజకీయాలు ఇలాంటి అంశాలు, అది మనం ఒక దగ్గర వేణుస్వామి కావచ్చు, ఇంకొక దగ్గర ఇంకొక వ్యక్తి కావచ్చు, ఇంకొక దగ్గర ఇంకొకరు కావచ్చు, ఎక్కడైతే ఆర్థిక పరమైనటువంటి అంశాలతో ముడిపడి ఉండి ఉంటాయో, వాళ్ళకు ఆర్థిక సంపద సమకూరుతూ ఉంటుందో, వెంటనే వాళ్ళకు గుర్తొచ్చేటటువంటిది అరే దీంతో పాటుగా నాకు విఐపి హోదా, విఐపీలంతా వచ్చి నా దగ్గర మోకరిల్లాలి అనేటటువంటి విధంగా వీళ్ళకు రావడం సహజంగా మారినటువంటిది మనకు అనిపిస్తున్నట్టు. అసలు ఈ పీఠాలు మఠాలు వీటికి సంబంధించినటువంటి ఒక లెక్క పత్రం కనీసం ప్రభుత్వం దగ్గర ఏమైనా ఉందా? వీళ్ళ ఆదాయాలు ఏంటి, వీళ్ళకు వచ్చేటటువంటి వ్యయాలు ఏంటి, వీళ్ళు చేసేటటువంటిది ఏంటి అనేది ఎక్కడ కూడా లెక్కలేదు. ఇదంతా కూడా ఎక్కువ ఎవరు ఎన్ని కోట్లు ఎవరికి దానం చేస్తున్నారో, ఎవరికి ఇస్తున్నారో, అసలు పీఠాలు మఠాల నుంచి కూడా రాజకీయ నేతలకు డబ్బు అందుతూ ఉంది అనేటటువంటిది ఎంత సహజమో, రాజకీయాల్లో వీళ్ళ యొక్క పాత్ర కూడా అంతే సహజంగా ఉంటుందేమో అనేటటువంటి అనుమానం కలుగుతూ ఉంది. మనం ఏమంటున్నాం అంటే అది ఏదున్నా సరే ఇంకెక్కడైనా చేసుకోవచ్చు, ఇంకా వేరు వేరు దగ్గర పెట్టుకోవచ్చు. ఈ వెంకన్న కొండపైన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇలాంటి రాజకీయాలు ఉండకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజే ప్రమాణ స్వీకారం చేశాక ఏదైతే మాట్లాడారో 100% నేను దాన్ని సమర్థించదలుచుకున్నాను. అదేవిధంగా ఈవో గారు దీనిపైన ఖచ్చితంగా సరే దేవాదాయ శాఖ మంత్రి గారు ఏ మేరకు దానిపైన చర్యలు తీసుకుంటారు, ఒక స్వరూపానంద స్వామి ఉన్నారా, అలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా, అలాంటి రాజకీయాలు అక్కడ ఒక దగ్గరే జరుగుతున్నాయా, లేకపోతే టీడీపీ వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి పీఠాధిపతులు ఏమైనా ఉన్నారా, ఇలా ఒకరు అనుకూలం ఒకరు వ్యతిరేకం అనేది కాదు, కొండపైకి వెళ్లే ప్రతి ఒక్కరు అక్కడ జరిగేటటువంటి ఆయన సన్నిధిలో జరిగేటటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా వెంకన్న సేవకు సంబంధించి ఆయన పేరుతో మారుమోగేటటువంటి విధంగానే ఉండాలి, తప్పితే ఇలాంటి రాజకీయాలు చేయడానికి ఆస్కారం లేదని చెప్పి ఉక్కు పదం మోపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అందులో నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, స్వరూపానంద స్వామి వీళ్ళని వ్యతిరేకించాడనో, జగన్ కు దగ్గరగా ఉన్నాడనో, ఇంకొక వ్యక్తికి దూరంగా ఉన్నాడనో చర్యలు కాదు. ఇలాంటి వాళ్ళు ఎవరున్నా ఖచ్చితంగా వాళ్ళను దగ్గర రానివ్వాల్సిన అవసరం లేదు, అక్కడి నుంచి తీసుకుపడేయాలి. రెండవది, ఆయన నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు కదా అరవింద్ గారు, మనకు తెలియని విషయం ఏముందంటే పోటీ చేసినటువంటిది అసలు టికెట్ విషయంలో ఎంత హంగామా జరిగింది, పరిపూర్ణానంద ఇది పరిపూర్ణానంద గారు, ఎస్ బిందుపురం నుంచి పరిపూర్ణానంద గారు, ఇక్కడ మాత్రం ఈయన రాజకీయాలకు సంబంధించి రాజకీయ వ్యాఖ్యలకు సంబంధించి కూడా చాలా డైరెక్ట్ కామెంట్ చేసేసారు, డైరెక్ట్ కామెంట్ చేశారు. ఎందుకంటే గత ప్రభుత్వానికి సంబంధించి నేను చెప్తే నాకు అనుసరణలోనే నడుస్తుంది అనేటటువంటి విధంగా జరిగినటువంటిది, 2-3 ప్రెస్ మీట్ పెట్టి స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి సందర్భం, ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి సందర్భం కూడా మనకు గుర్తుంది. మనం ఏమంటున్నాం అంటే ఇలాంటివి ఖచ్చితంగా చాలా కీలకం. అసలు పీఠాలకు సంబంధించిన ఇందాక విజయ్ గారు చెప్పారు స్వయం ప్రకటిత పీఠాధిపతి, స్వయం ప్రకటిత పీఠాలు చాలా ఉన్నాయండి, ఇది ఒకటే కాదు, వీటన్నిటిపైన కూడా నిజంగానే వీళ్లకు ఎండోమెంట్స్ శాఖ నుంచి
ఏమన్నా వాళ్ళకి అనుమతులు ఉన్నాయా, లేకపోతే వీళ్ళకు ఉన్నటువంటి మార్గదర్శకాలు ఏంటి, అసలు వీళ్ళకు నేను ఇందాక ఇంత పర్టికులర్ ఎందుకు చెప్తున్నా అంటే అరవింద్ గారు, వీళ్ళ యొక్క ఆదాయ వ్యయాలకు సంబంధించి వీళ్ళకు కొనగూరేటటువంటి ఆర్థిక పరిపుష్టిని కనుక మనం చూస్తే అసలు కళ్ళు బయలు గమ్ముతాయి. ఇంత స్థాయిలో బ్లాక్ సర్వసంగ పరిత్యాగులుగా ఉండాల్సినటువంటి స్వాములు డిఫెండర్ కార్లలో, ఇక ఇక నేను నేను ఇంకా ఇంకా చాలా చిన్న విషయం చెప్తున్నా, క్యారవాన్ లో సినీ తారలు తమ తమ సౌందర్యాన్ని కాపాడుకోవటం కోసం ఒక ఎన్విరాన్మెంట్ ఏదైతే సృష్టిస్తుంటారో అటువంటి క్యారవాన్లు వాడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం. ఒక పోలీస్ ఉన్నతాధికారి, అదే సందర్భంలో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా వెళ్ళి శారదాపీఠం ముందే దిగిపోయి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళుతున్నటువంటి విజువల్స్ కనిపిస్తున్నాయి. యా అంటే బిజినెస్ మ్యాన్లు లేకపోతే బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు అనుభవించేటువంటి అవన్నీ కూడా ఆ సౌకర్యాలు అన్నీ కూడా అనుభవిస్తూ స్వామిగా, లేకపోతే మేము సర్వస్వ మొత్తం త్యాగాలు చేసేసి సమాజం కోసం ఏదో ఉద్ధరిస్తున్నామని చెప్పేటువంటి వీళ్ళకి సంబంధించి అసలు ఒక్క కామెంట్లో ఏం చెప్తారు అంటే, స్వామీజీ లేకపోతే ఏదైనా సమాజానికి ఆధ్యాత్మికంగా ఉద్ధరించాలనుకునే వాళ్ళు ఇటువంటివి చేయడం, కార్లలో తిరగడం, లేకపోతే పూర్తిగా అన్ని సౌకర్యాలను అనుభవించడాన్ని ఏ విధంగా చూస్తారు? 95% మంది స్వాములు స్వామీజీలు చాలా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని ఉంటున్నారండి. ఎక్కడ రాజకీయాల జోలికి మన ఉద్దేశం కూడా స్వామీజీలునో మఠాలనో తప్పుడు ప్రచారం చేయాలని మన ఉద్దేశం. ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి ఒక్కరిద్దరు చీడ పురుగుల్లో తయారవడం వల్ల మఠాల పైన కానీ మఠాధీశుల పైన కానీ మతాన్ని జన బాహుళ్యం తీసుకెళ్లేటటువంటి వాళ్ళపైన కానీ చెడు అభిప్రాయం రావడానికి ఆస్కారం. ఎందుకంటే ఒక తులసి తోటలో ఒక్క గంజాయి మొక్కున్నా కానీ తులసి తోట మొత్తానికి జడ్డ పేరు. ఇది అంతే. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వాళ్ళని వాళ్ళే రక్షించుకోవాలనుకుంటే నిజమైనటువంటి మఠాధీశులు ఎవరైతే ఉన్నారో, పీఠాధీశులు ఎవరైతే ఉన్నారో, ఆ హిందుత్వాన్ని లేకపోతే వాళ్ళ పూజలు పురస్కారాలకు సంబంధించి ఏదైతే బాగా నిష్ఠతో చేస్తున్నారో, అలాంటి వాళ్ళే ఇలాంటి వాళ్ళను వెలిచి వేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంది. ప్రభుత్వం కూడా ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం కొంతకు మించి ఎక్కువ ఇన్వాల్వ్ అయితే కనుక అది హిందూ మతం పైన ఇంకొక మతం పైన చెడు జరుగుతుందనే ప్రచారం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఇదే స్వరూపానందకి వ్యతిరేకంగా హైకోర్టు అనేక సార్లు తీర్పిచ్చినప్పటికీ టీటీడీ ల్యాండ్ విషయంలో కానీ, అదే సందర్భంలో తిరుమలలో ఇచ్చినటువంటి ల్యాండ్ విషయంలో కానీ, సింహాచలం విషయంలో అయిన జోక్యం విషయంలో కానీ, ఆ తర్వాత ఆయన జయంతిని భారీగా దేవాలయాల్లో వేడుకగా చేయాలన్నటువంటి సర్కార్ని కొట్టేయటం మీద కానీ, ఇట్లాంటి అనేక విషయాల్లో చేసినప్పటికీ గత ప్రభుత్వం యొక్క హయంలో కమిషనర్ దగ్గర నుంచి ప్రధాన 23-24 ప్రధాన దేవాలయాల ఈవోల వరకు ప్రతి ఒక్కటి ఆయన కనుసారాలనే జరిగినటువంటి విషయం. అదే సందర్భంలో ఒక సాంప్రదాయకమైనటువంటి పీఠం, అదే సందర్భంలో వారసత్వం మొత్తం కుటుంబ పరంగా వచ్చేటటువంటి పీఠం, ఆ పీఠం పీఠాధిపతి విషయంలో కూడా, ఆ పీఠాధిపతి చనిపోయిన తర్వాత ఆయనకు వివాదం ఏదైతే మొదటి భార్య సంతానం రెండవ భార్య సంతానం విషయంలో వచ్చినటువంటి వివాదంలో కూడా మొత్తం తానే జోక్యం చేసుకొని అంతా తన దగ్గరే సెటిల్మెంట్ కావాలి అనేటటువంటి ఏదైతే ప్రయత్నం చేశారో, అక్కడి నుంచి అన్ని విషయాల్ని ఆలోచిస్తే ఖచ్చితంగా స్వరూపానంద చుట్టూ అనేక వివాదాలు జరుగుతున్నాయి. స్వరూపానందకి సంబంధించినటువంటి నెలవారీ ప్రభుత్వం ఇచ్చినటువంటి సెక్యూరిటీ ఖర్చు 20 లక్షలు పైగా ఉందనేది ఇంకో విస్మయమైనటువంటి వార్త. ప్రజల సొమ్ము ఇది, ప్రజల సొమ్ము. ఒక విషయం ఏంటంటే, సింహాచలం ల్యాండ్స్ సంబంధించి కానీ ఇంకోటి కానీ ఇన్ని ఇన్ని మాట్లాడుతున్నాం కదా మనం, ఇన్ని కోట్ల నుంచి వాళ్ళకి వ్యతిరేకంగా జడ్జిమెంట్లు ఆర్డర్ కాపీలు వచ్చినా ఒక్కదాన్ని ఇంప్లిమెంట్ చేయకపోగా ఒక్కదానిపైన కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టును అప్పీల్ చేసేటటువంటి సాహసం కూడా చేయలేకపోయారంటే వీళ్ళు ఏ స్థాయిలో ప్రభావితం చేయగలుగుతా ఉన్నారు అనేది అర్థం చేసుకోవాలి. వీటన్నింటినీ మించి ఒక మాట మాత్రం చెప్పదలుచుకున్నాను, అంటే రాజకీయ నాయకులు వీళ్ళందరినీ పక్కన పెడితే సామాన్య ప్రజలు మాత్రం ఇటువంటి వాళ్ళ నిజమైన స్వరూపం ఏంటని తెలుసుకొని ఈ స్వరూపానందల్ని కావచ్చు లేకపోతే ఇంకొక నందుని కావచ్చు పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి వాళ్ళని నమ్మితే ఏమీ లాభం జరగకపోగా సమాజానికి నష్టం జరుగుతుందని మాత్రం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విజయ్, ఇట్లా ఖచ్చితంగా అండి. ఇప్పుడు వీళ్ళు చాలా వరకు మనం కొంత డిస్కస్ చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది, కానీ వీళ్ళ దగ్గర జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ గూండాల దగ్గర రౌడీల దగ్గర జరిగేటటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ పెద్ద తేడా ఉండదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, వాళ్ళకు మించి
నల్ల డబ్బు అంటే బ్లాక్ మనీ అనేటటువంటి సర్క్యులేట్ అవుతున్నది వీళ్ళ దగ్గర అనుకున్నప్పుడు, ఇందాక మీరు చెప్పారు పలానా ఇష్యూలో వీళ్ళ వాళ్ళకు గొడవ జరిగినప్పుడు నా దగ్గర సెటిల్మెంట్, ఈ సెటిల్మెంట్ ఎందుకు జరుగుతుంది తెలుసా మీకు? అక్కడ ఉన్నటువంటి సొత్తు, ఆ సొత్తును ఎలా కొనగొట్టాలి, ఎవరికి పంచివ్వాలి, నేనెంత పెట్టుకోవాలనే దాని ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ వీళ్ళు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు ఏదో పేరుకు అన్నదానం అని, ఆ పలానా మఠాన్ని వాళ్ళకి సంబంధించినటువంటి పూజించేటటువంటి వాళ్ళు, కాళ్ళ మీద పడేటటువంటి వాళ్ళు, వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఫోటోలు పెట్టుకునేటటువంటి వాళ్ళకి అక్కడ ఆశ్రమం కల్పిస్తారు, అన్నదానం చేస్తారు తప్పితే ఇది కూడా పెద్ద స్కామ్ గా జరిగే అవకాశం. అందుకే మనం ఏమంటాం అంటే, నిజంగానే ఎన్ని మఠాలు ఉన్నాయి, ఎంతమంది మఠాధీశులు ఉన్నారు, వంశ పారంపర్యంగా వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది, లేకపోతే స్వయం ప్రకటిత మఠాధీశులు ఎంతమంది అనేటటువంటి లెక్క తేల్చాల్సినటువంటి బాధ్యత అరవింద్ గారు మీదో నాదో విజయ్ గారితో కాదు, ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఖచ్చితంగా చేయాలి. చేసి ప్రజలకు ప్రజా బాహుళ్యంలో పెట్టాలి, ఎవరు వాస్తవము ఎవరు కాదు, ఎవరు నమ్మాలి ఎవరు నమ్మద్దు అనేటటువంటిది ఖచ్చితంగా. స్కూల్స్ కు రికగ్నైజ్ అని రాసుకుంటారు కదండి అరవింద్ గారు, కాలేజీలకు రికగ్నైజ్ బై స్వయం రాసుకుంటారు కదా, మరి వీళ్ళు ఎండోమెంట్ రికగ్నైజ్ చేసినట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రాయాలి. ఇక్కడ ఇక్కడ ఎండోమెంట్ మాత్రమే కాకుండా డివైన్ శాంటిటీ ఏదైతే ఉంటుందో ఆ డివైన్ శాంటిటీని కొనసాగించే పీఠాల బాధ్యత ఇటువంటి నకిలీ పీఠాలని, నకిలీ పీఠాలను ఎలిమినేట్ చేసి హిందూ సమాజం మొత్తం ఇటువంటి పీఠాలను దూరం పెట్టేలాగా ప్రయత్నించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అసలైన శారదా పీఠానికి కూడా చెడ్డపేరు వచ్చేలాగా ఉంది ఇలాంటి డూప్లికేట్ శారదా పీఠాలు పెట్టేసి. అండ్ ఇంకో విషయం, వేణు గారు చాలా క్లియర్గా ప్రస్తావించారు, బయట జరిగేటువంటి ఇల్లీగల్ దందాల కంటే ఇటువంటి స్వాముల దగ్గర జరిగేటువంటి ఇల్లీగల్ దందాలు చాలా ఎక్కువగా ఉంటాయని ఆయన ఓపెన్ గా చెప్పేశారు. హైదరాబాద్ కు సంబంధించినటువంటి ల్యాండ్ సెటిల్మెంట్లు కూడా వైజాగ్ లో శారదాపీఠంలో జరిగేటటువంటి అంశం నుంచి మొదలు పెడితే ఇంకా చాలా జరిగినాయి కాబట్టి వీటన్నిటి మీద ఒక సమగ్ర విచారణ అయితే జరగాల్సిన అవసరం ఉంది. సమగ్ర విచారణ జరిగి ఈ స్వరూప్ని చాలాసేపటి నుంచి చూస్తున్నా, నువ్వు స్వరూప్ అంటలేదు, మా మిత్రుడు స్వరూప్ ఫీల్ అవడా, స్వరూప్ని ఖచ్చితంగా ఎలిమినేట్ చేయాల్సినటువంటి, అంటే ఈ డివైన్ యాక్టివిటీస్ నుంచి ఎలిమినేట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. ఆ రకమైనటువంటి పరిస్థితి, ఆ రకమైనటువంటి నిర్ణయం కొత్త ప్రభుత్వం తీసుకుంటుందని ఆశిద్దాం. రాజ్ న్యూస్ ప్రేక్షకులకు కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం, దీనికి సంబంధించి, దీని చుట్టూ జరుగుతున్నటువంటి వివాదం కావచ్చు, ఈయన చేసినటువంటి ఇల్లీగల్ దందాలకు సంబంధించి ఖచ్చితంగా మరిన్ని సాక్ష్యాధారాలు లేకపోతే పూర్తి స్థాయి ఆధారాలతో రాజ్ న్యూస్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. ఇక మరొక అంశాన్ని చూసుకున్నట్లయితే, మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి సంబంధించి హైకోర్టులో బెయిల్ పిటిషన్, బెయిల్ ఏదైతే అప్లై చేసుకున్నారో దాన్ని పూర్తిగా నిరాకరించేసింది. అయితే ఆ విషయంలో మన అందరం కూడా, అంటే సినిమాల్లో చూస్తుంటాం ఒకరు యాక్సిడెంట్ చేసి అందులో ఇంకొకరిని నిరికించడం, లేకపోతే సీరియల్స్లో చూస్తుంటాం ఇదంతా, రియల్ లైఫ్లోకి వచ్చేసరికి తెలంగాణలో అది కూడా ఒక ఎమ్మెల్యే కొడుకుకు సంబంధించి దాన్ని చూడడం, అతను అటు దుబాయ్కి పారిపోవడం, ఇక్కడ ఇతర వేరే డ్రైవర్ని నిరికించడం, మొత్తం చూస్తుంటే ఎలా, అసలు ఎలా చూస్తారు అరవింద్ గారు ఇటువంటి అంశాలని, ఇటువంటి పద్ధతుల్ని? సినిమాల్లో చూస్తున్నట్టు అని మీరు ప్రస్తావించారు కాబట్టి ఒక విషయం చెప్పాలి, దేశంలో ఎక్కడా జరగలేదు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో సిఐ నుంచి మొదలుపెట్టి హోంగార్డ్ వరకు మొత్తం అందరినీ ట్రాన్స్ఫర్ చేసేశారు ఈ కేసు కారణంగానే. ఈ కేసులో షకీల్కి సమాచారం, అంటే పోలీస్ శాఖకి సంబంధించిన సమాచారాన్ని షకీల్కి చేరవేస్తున్నారన్న కారణంగా మొత్తం ఒక్క కలం పోటుతోటి అందరినీ ట్రాన్స్ఫర్ చేసేశారు సిపి శ్రీనివాసరెడ్డి. ఓకే, శ్రీనివాసరెడ్డి చేసినటువంటి, కొత్తకోట శ్రీనివాసరెడ్డి చేసినటువంటి ఈ పని మాత్రం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. అంటే ఒక పక్క పోలీస్ శాఖ అనగానే ఒక కరడుగట్టిన కాకితనం తప్ప ఇంకా వాళ్ళ దగ్గర రిఫార్మ్స్కి యాక్సెప్టెన్స్ లేదు అనే అంశం నుంచి మొదలు పెడితే చాలా విమర్శలు ఉంటాయి. రైట్, వీటన్నిటికీ దూరంగా తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం ఖచ్చితంగా అది ఒక రిమార్కబుల్ నిర్ణయంగా మిగిలిపోయింది. నాకు తెలిసి భవిష్యత్తులో నేషనల్ పోలీస్ అకాడమీలో ఒక చాప్టర్గా కూడా పెట్టే అవకాశం ఉంది. రైట్ అరవింద్, అంటే ఒక కీలకమైనటువంటి కఠోరమైనటువంటి నిర్ణయం, మొత్తం ఆ స్టాఫ్ను సుమారు 87 మంది ఒక్క కలం పొడితోటి ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ఆ ఈ కేసు విషయంలో వాళ్ళ వ్యవహార శైలి కారణం. రైట్, అది పోలీస్ శాఖలో జరిగినటువంటి రిమార్కబుల్ డెసిషన్ అయితే దీన్ని సంస్కరణల అభిలాషులు కానీ మనలాంటి వాళ్ళు కానీ అందరం అభినందించాం. ఇకపోతే
తెలంగాణ రాష్ట్ర కేబినెట్కి సంబంధించి కూడా భేటీ జరగబోతోంది. నెల 21న సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగబోతోంది. రైతులకు సంబంధించి పంట రుణాల మాఫీపై చర్చ, అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పన వీటన్నింటిపై కూడా చర్చించనున్నారు. ఎస్ వేణుగారు, అంటే తెలంగాణలో ప్రధానంగా ఇప్పుడు పంట రుణాల మాఫీకి సంబంధించి ప్రధానమైనటువంటి చర్చ జరుగుతోంది. ఆగస్టు 15లోగా చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కరాఖండిగా చెప్పేసింది. కాకపోతే ఇప్పుడు దానికి సంబంధించిన వివాదం కావచ్చు, దాన్ని ఎవరెవరికి అమలు పరుస్తున్నారన్నటువంటి వివాదం కావచ్చు ప్రధానంగా తెరపైకి వచ్చింది. మొత్తానికి సంబంధించి అసలు ఎలా చూస్తారు, ఏం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో? మీరు అన్నట్టుగా కేబినెట్ లో సుదీర్ఘమైన చర్చతో పాటు ఫస్ట్ అసలు ఏం జరుగుతుంది బయట, మంత్రులకు ఎంత మేరకు దీనిపైన వాళ్ళ వాళ్ళ శాఖలను అవగాహన చేసుకున్నారు అనే దానిపైన ఒక చర్చ అయితే ఖచ్చితంగా జరగాలి. ఎందుకంటే ఇది కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా అని చెప్పేవాటి కూడా 6 నెలలు అవుతుంది, ఇంకా కొత్త ఏమి ఉండదు, ఇంకా పాత అయిపోయినట్టే లెక్క. అంటే 5 సంవత్సరాల పీరియడ్ లో 6 నెలలు అయిపోయింది అంటే ఇంకా మిగిలిన 4.5 సంవత్సరాలే, లాస్ట్ చివరి 6 నెలలు మళ్ళీ ఎన్నికలకే అడావుడు ఉంటది, అంటే మిగిలిన 4 సంవత్సరాలే, ఒక సంవత్సరం ఈ విధంగా పోయినట్టే లెక్క. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అసలు వీళ్ళు రుణమాఫీ 2 లక్షలు చేస్తా అన్నప్పుడు ఉన్నటువంటి అప్పులు ఎంత, ఎంతమంది రైతులు దాంతో లబ్ధి పొందుతారు, ఆ విధంగా లెక్కేస్తే 8,000 కోట్ల రూపాయలు రుణంగా ఉంది అనేది వీళ్ళ దగ్గర ఫస్ట్ మొదటగా లెక్కేశారా లేదా. కండిషన్ సప్లై విజయవాడ మీరే చెప్పారు ఇందాక, కండిషన్ సప్లైలో మీరు తీసుకోవాల్సింది ఏంటంటే దానికి ఒక డెడ్ లైన్ ఉంటుంది, ఎప్పటి వరకు రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి అనేది ఒకటి. గత ప్రభుత్వం అసలు 2 లక్షల రుణం అనేటటువంటిది ఎప్పటి వరకు కట్ ఆఫ్ పెట్టించింది అనేది ఇంకొక అంశం. ఇక్కడ మళ్ళీ వైట్ కార్డు, వైట్ రేషన్ కార్డు అనేటటువంటి దాన్ని లేకపోతే బీపీఎల్ కు సంబంధించినటువంటి వాళ్ళకి లెక్కేస్తారు అనుకున్నప్పుడు ఇక్కడ మనము కొన్ని అంశాలు మీ ద్వారా ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే అసలు వైట్ రేషన్ కార్డు ఎవరికి ఉంటుందండి? వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వ్యక్తికి 8 ఎకరాల పొలం ఉండే అవకాశం ఉంటుంది? వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి బహుశా ఇక్కడ వేడన్న బహుశా ఇక్కడ వివాదం వైట్ రేషన్ కార్డు విషయంలో కాదనుకుంటా, రేషన్ కార్డు స్థానికత. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి వ్యక్తి ఏదో మారుమూల గ్రామంలో రుణం తీసుకుంటే అతని రేషన్ కార్డు ఆధారంగా అతని స్థానికత హైదరాబాద్ కాబట్టి. అంటే ఇక్కడ 4-5 అంశాలు ఉన్నాయి అరవింద్ గారు, అదొక అంశం. నేను చెప్పేది ఏంటంటే వైట్ రేషన్ కార్డు ఒకటండి, స్థానికతకు సంబంధించినటువంటిది రెండవది, అంటే అతను ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి బ్యాంకులోనే రుణం పొంది ఉండాలనేది ఒకటి, దానికి ఆధార్ కార్డును లింక్ చేయడం అనేది అక్కడ జరుగుతూ ఉంది. ఇంకా ఇంకా కీలకమైనటువంటిది ఏంటంటే అసలు ఈ క్రాప్ లోన్ అనేటటువంటిది కానీ ప్రభుత్వ బ్యాంకుల్లో రుణం ఇచ్చేటటువంటి వాళ్ళు ఎకరానికి ఎంత రుణం ఇస్తారు అరవింద్ గారు, మీకు తెలిసినంత వరకు ఒక ఎకరానికి ఎంత రుణం ఇస్తారు? అంటే దాంట్లో పంటని బట్టి రుణం ఇవ్వాలనేది ఉంది. అత్యధిక రుణం ఇచ్చేది చెరుకు పంటకి 1 లక్ష రూపాయలు సుమారుగా, అదే ఎకరానికి 1 లక్ష రూపాయలు ఎలిజిబిలిటీ. మన తెలంగాణలో ఎంతమంది వేయగలుగుతా ఉన్నారు? యా ఎలిజిబిలిటీ పార్ట్ నేను చెప్పేది ఎలిజిబిలిటీ ప్రాసెస్. కాబట్టి మనకు తెలిసే 15,000 కంటే ఏ పంట కూడా తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు ఉన్నటువంటి దానిలో క్రాప్ లోన్ వచ్చే అవకాశం లేదు. సబ్జెక్ట్ టు కరెక్షన్, అది అత్యధికంగా పోతే 15 నుంచి 20 వేలు మాత్రమే. అంటే కనీసంగా ఒక 10 ఎకరాల పైన ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే 100,000 పైన రుణం వచ్చేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళది ఆల్రెడీ పెండింగ్ ఉండి గత 5-6 సంవత్సరాల నుంచి రుణమాఫీ కాలేదని మనమే చెప్తున్నప్పుడు పాతది పెండింగ్ లో ఉండగానే కొత్తది 2 లక్షలు ఇవ్వడానికి ఆస్కారమే లేదు. కాబట్టి మనము ఇలాంటి అన్ని కండిషన్లు తీసుకొచ్చిన తర్వాత వీటన్ని ఇప్పుడు ఎన్నికల హామీలు, ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎన్నికల్లోకి వెళ్ళేటప్పుడు ప్రతిపక్షం వేరుగా ఉంటుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే సమయానికి వచ్చేసరికి వేరుగా ఉంటుంది, రియాలిటీస్ ఖచ్చితంగా వేరుగా ఉంటాయి. మనం ఏమంటున్నాం అంటే రైతు బంధు నుంచి కూడా మొత్తుకుంటున్నాం విజయ్ గారు, మేము నాకు 20 ఎకరాలు ఉందండి, నేను 2 ఎకరాల్లోనే పంట వేస్తున్నా, నాకు 2 ఎకరాలకే పరిమితం చేయండి, సాగు చేసే భూమికి మాత్రమే రైతు బంధు ఇవ్వాలి అనేది చాలా సుదీర్ఘ కాలం నుంచి ఉన్న డిమాండ్. రైతు బంధు వచ్చినప్పటి నుంచి ఆ డిమాండ్ ఉంది. గ్రామసభ పెడితే విజయ్ గారు ఎవరు ఏ పంట ఎంత ఎంత వేశారు ఎంత వేయలేదు, గ్రామసభలో ఉన్న రైతులు వాళ్ళకి మించిన అధికారం ఎవరు ఉండడండి, మీరు గుర్తుపెట్టుకోండి. అక్కడ అసలు వ్యవసాయం చేస్తున్నాడా, ఆయన విలేజ్ లో ఉంటాడా, లేకపోతే ఆయన దూరంగా ఉన్నా సరే వచ్చి చేసుకుంటున్నా లేదా తోటేసాడా అనేది మనకంటే ఎక్కువ పక్కోడి పొలంలో ఉండేటటువంటి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అక్కడ మీ అంటే మీకు 10,000 నేను ఇస్తే ఈ 10,000తో నువ్వు ఏం చేసావు అనే మెకానిజం వీళ్ళు డెవలప్ చేయలేదు. చక్కటి మాట చెప్పారు. ఏదైతే పెట్టుబడి సాయంగా ఇచ్చినటువంటి రైతు బంధుని
పెట్టుబడికి వాడారా లేదా అనే విషయం మీద చెక్ లేదు అనేది మీ అభిప్రాయం? ఇప్పుడు నా పిల్లలు ఎడ్యుకేషన్ చేస్తున్నారు అని చెప్పి, లేకపోతే ఏపీ లాంటి గవర్నమెంట్ లో మన బడికి పిల్లల్ని పంపిస్తే ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పినప్పుడు పిల్లలే లేని వాడికి డబ్బిస్తే ఎలా ఉంటుంది? రైట్. అసలు పెళ్లి కాని వాడికి ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పి స్కూల్ పంపిస్తే, ఇంకా ఎవరో ఒక అమ్మాయి పేరు పెడితే వాళ్ళ అకౌంట్ లో డబ్బులు ఇస్తే ఏ విధంగా మనం తప్పుగా భావిస్తాం? అంటే డబ్బు ఎవరిదండి? ప్రభుత్వం ఏమైనా ప్రింటింగ్ మిషన్ లో పెట్టేసేసి మన హుసేన్ సాగర్ కింద లేకపోతే ట్యాంక్ బండ్ కింది సైడ్ మొత్తం ప్రింటింగ్ మిషన్ ఓపెన్ చేసి వైట్ పేపర్ తెచ్చి ప్రింట్ చేసి ఇస్తుందా? కాదు కదా. లేదు కదా. కష్టపడి పనిచేసేటటువంటి మధ్య తరగతి వాళ్ళు, ఎక్కువ మంది ఉన్నటువంటి మధ్య తరగతి వాళ్ళు కట్టే ట్యాక్స్ సంక్షేమం కోసం పంచిపెడుతున్నప్పుడు వాటిని మనం తిరిగి నువ్వు ఏం చేసావు నాయన, నీకు 10 రూపాయలు ఇచ్చాను కదా, నువ్వు ఏమైనా లబ్ధి పొందావా, ఏమైనా నష్టపోయావా, ఏమైనా బాగుపడ్డావా, ఇంకా నెక్స్ట్ ఏం చేస్తావు, నీకు వచ్చే సంవత్సరం ఇంతే ఇస్తాము, ఇంక ఇవ్వము అని చెప్పేటటువంటి మెకానిజం లేనప్పుడు మనం పంచిపెడుతూ పోతూ ఉంటే పప్పు బిల్లలు అనకపోతే ఏమంటాం అరవింద్ గారు? ఖచ్చితంగా మీరు చెప్పిన అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. చూద్దాం అసలు దీనికి సంబంధించి ప్రభుత్వం మరి ఎంతవరకు క్యాబినెట్ ముందున్నటువంటి టాస్క్ లో ఇది ప్రధానమైన టాస్క్ గానే భావించాలి. డెఫినెట్ గా. ఎందుకు అంటే రుణమాఫీ ఎట్లా చేస్తారు అనేటటువంటి మెకానిజం ఏదైతే ఉందో అరవింద్ గారు, ఒక్క పాయింట్, వీళ్ళు ఎంతసేపు కండిషన్స్ పెట్టి ఎలిజిబిలిటీ తగ్గాలని చాలా మంది కలిసి చూస్తున్నారు, కానీ నేనేమంటున్నానంటే అంతకు మించి ఎలిజిబిలిటీ తగ్గే వాళ్ళ సంఖ్య ఉంటది, ఎప్పుడు నిజమైన లబ్ధిదారుని ఎంపిక చేయండి అంటున్నాను నేను. రైట్. ఇప్పుడు నువ్వు ట్యాక్స్ కట్టావు కాబట్టి వ్యవసాయం చేస్తలేవు, ట్యాక్స్ ఉంది కాబట్టి ట్యాక్స్ కట్టిన ట్యాక్స్ కి సంబంధించిన అంశం ఒకటి చెప్పాలి మేడన్న. ఇప్పుడు ఒక రైతు కాళేశ్వరం భూసేకరణలో కాళేశ్వరం కాలువకి ఇచ్చినటువంటి భూసేకరణలో కొంత భూమిని ప్రభుత్వానికి అప్పగిస్తే అతనికి ఇచ్చే కాంపెన్సేషన్ మీద టీడీఎస్ కట్ చేసి ఇస్తారు. ఆ టీడీఎస్ క్లెయిమ్ చేసుకోవడానికి అతను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేస్తాడు, అతనికి ఆ రుణమాఫీ ఎలిజిబిలిటీ పోతుంది. ఇప్పుడు ఇప్పుడున్నటువంటి చర్చ ప్రకారం అయితే అది రుణమాఫీ అప్లై కాదు. ఇదే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం అమలు జరుపుతున్నటువంటి కిసాన్ సమ్మాన్ యోజనకు సంబంధించిన అంశం కూడా ఉంది. నిన్న కిసాన్ సమ్మాన్ యోజనకు సంబంధించిన 20,000 కోట్లు పడితే ఇటువంటి వాళ్ళు కొన్ని కోట్లలో ఉన్నారు. రైట్ రైట్. ఫైనల్గా ఒక అంశం మాట్లాడి కంక్లూడ్ చేసేద్దాం. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి మరొక కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ అనే విషయం వినగానే కేవలం తెలంగాణ కాదు దేశం మొత్తం కూడా తెలంగాణ వైపు తిరిగి చూసేటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే ఆ కేసు చుట్టూ జరిగినటువంటి పరిణామాలు అటువంటివి. ఇన్నోవేషన్ ల్యాబ్ చైర్మన్ అటువంటి రవికుమార్ నుంచి కూడా హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నట్లుగా మనకు సమాచారం అంతా ఉంది. సిట్ హైదరాబాద్, బెంగళూరు, మిగిలినటువంటి కార్యాలయాల్లో, అక్కడ ఉన్నటువంటి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. 3 సర్వర్లు, 5 మినీ డివైస్లను కూడా రవికుమార్ తీసుకెళ్లారని కూడా గుర్తించారు. అసలు మొత్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అరవింద్ గారు ఎలా చూస్తారు, ఈ అప్డేట్ ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇది ఒక కీలకమైన పరిణామం. అంటే బయటికి అంతగా కనిపించదు దీని ప్రభావం. ఒక విషయం చెప్పాలంటే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానమైనటువంటి అంశం మొదలైంది ఎక్కడ? హార్డ్ డిస్క్ల ధ్వంసం దగ్గర. హార్డ్ డిస్క్ల ధ్వంసం ఎలక్ట్రికల్ రూమ్ లో అల్యూమినియం రజన్ చూసి ఏంటిది అని మొదలు పెడితే హార్డ్ డిస్క్లకు సంబంధించిన చర్చ అంతా వచ్చింది. వీటిని ప్రణీతరావు తీసుకెళ్ళి ఎక్కడో పారేసిన, వాటిని కట్ చేసినటువంటి పడిన సందర్భంగా పడినటువంటి రజన్ అని అర్థమైంది. అక్కడి నుంచి మొదలయ్యి ఈ మొత్తం పరిణామక్రమం చూస్తే హార్డ్ డిస్క్లు డేటా ధ్వంసం చేయబడింది అనేది మనం గతంలో కూడా మాట్లాడాం. ఎస్ఐబి దగ్గర నక్సలైట్లకు సంబంధించినటువంటి, ఇస్లామిక్ తీవ్రవాదులకు సంబంధించినటువంటి, ఇతర ఉగ్రవాదులకు దేశ వ్యతిరేకంగా పనిచేసే, దేశ సార్వభౌమత్వాన్ని సవాల్ చేసే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి డేటా ఉంది. ఇస్లామిక్ తీవ్రవాదులు అనేది మనం పెట్టిన పేరు కాదు, వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు. నేను దాంట్లో వాళ్ళు ఉదహరించిన పదాలనే ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రస్తావిస్తున్నారు. దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించేటటువంటి ఏదైతే సంస్థలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి డేటా ఎస్ఐబి దగ్గర ఉంది. ఇప్పుడు ధ్వంసం చేసినటువంటి హార్డ్ డిస్క్లో ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు అది కూడా ఉంది అనేది అనుమానం ఉంది. ఇక అక్కడ నుంచి తిరుగుతోంది డేటా హార్డ్ డిస్క్లు చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదంలో టెక్నాలజీ అనేది ఒక కీలకమైనటువంటి పాత్ర. అదే సందర్భంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి డివైస్లు అప్పటి ఐటీ మంత్రి ఆధ్వర్యంలో తెప్పించారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. రైట్. వీటన్నిటి చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ సబ్జెక్ట్లో ఒక పక్క సాఫ్ట్వేరు, రెండో పక్క హార్డ్వేరు, ఈ రెండింటిని సింక్రనైజ్ చేసే లింక్ అసలు ఇప్పుడు దొరికింది. రైట్. ఈ ఇన్నోవేషన్ టెక్నాలజీలు ఏదైతే చెప్తున్నారో
నిజంగానే వాళ్ళ దగ్గర ఆ రకమైనటువంటి డేటా ఉంటే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ మళ్ళీ మొదటికి వస్తాయి. ఇది ఒక ఖచ్చితమైనటువంటి కీలకమైనటువంటి పరిణామం. ఖచ్చితంగా ఇది ఒక రిమార్కబుల్ మైల్ స్టోన్ అవుతుంది ఈ కేసు విచారణలో. రైట్. ఎందుకు అంటే దీనికి సంబంధించినటువంటి సబ్జెక్టివ్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉండే అవకాశం ఉంది కాబట్టి. రైట్. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్ని అంశాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అందించారు రాజ్ న్యూస్ వేదికగా. థ్యాంక్ యూ ఇద్దరికి కూడా. రైట్. చూస్తున్నాం కదా, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు లేకపోతే రెండు రాష్ట్రాల్లో కావచ్చు ప్రభుత్వాలు ఇటీవల కాలంలోనే మారాయి కాబట్టి ఐదేళ్ల పాటు లేకపోతే మరో నాలుగేళ్ల పాటు ఎటువంటి విధానాలతో ముందుకు వెళ్తాయి, గత ప్రభుత్వాలలాగే తప్పులు చేసి మళ్ళీ అధికారాన్ని దూరం చేసుకుంటాయా లేకపోతే సరైన పద్ధతిలో పరిపాలించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాయా, ఇవన్నీ కూడా వేచూడాల్సినటువంటి అంశాలే. మరిన్ని అంశాలు కూడా దేశవ్యాప్తంగా చర్చకు వస్తున్నాయి. ఇదే ఎడిటోరియల్ టైమ్స్ తోటి ప్రతిరోజు కూడా ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఇటువంటి చక్కటి విశ్లేషణాత్మకమైనటువంటి చర్చ కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.